కొన్ని శతాబ్దాల క్రితం క్రీస్తు శకం 7వ శతాబ్ద సమయంలో దక్షిణ భారతదేశాన్ని చోళులు పాండ్యులు పాలిస్తున్న సమయం అది. అప్పుడు భారతదేశం ఎంతో సిరి సంపదలతో కళలతో ఆచారాలతో గొప్ప గొప్ప ఆలయాలతో వెలుగొందుతుంది. అప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక ప్రాంతానికి తీవ్రమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ ప్రజలు తాగడానికి నీళ్లు లేవు, చెట్లన్నీ చనిపోతున్నాయి, తర్వాత పశువులు పసిపిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. అదే సమయంలో అక్కడి రాజు పురోహితులు అందరూ కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఒక కన్నెపిల్లని దేవుడికిచ్చి పెళ్లి చేసి ఒక దేవదాసిలాగా మార్చి తన జీవితం మొత్తం ఆ గుడికి దాస్యం చేయాలి అని నిర్ణయించారు. అప్పట్లో దళితులకి సమాజంలో స్థానం లేదు. అప్పుడు అక్కడి దళితుల పిల్లల్ని కొంతమందినిచ్చి దేవుడికి పెళ్లి చేశారు. దానికి కాను వాళ్ళ అమ్మ నాన్నలకి డబ్బు ఇచ్చేవారు. ఇలా చేసిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం వర్షాలు పడి సిరి సంపదలతో యథాస్థితికి చేరుకుంది. ఇదే ఆచారం తర్వాత భారతదేశం మొత్తం చేరుకుంది. అలా పిల్లలను దేవుడికిచ్చి వివాహం చేసి వాళ్ళని దేవదాసీలుగా మార్చేవారు. అప్పటి నుంచి వాళ్ళు అక్కడే పనిచేస్తూ ఆ దేవుడికి సేవ చేస్తూ అందరి ముందు నాట్యం చేసి ఆ దేవుడి గురించి అందరికీ చెప్పేవారు. ఊర్లోని పెద్దలందరి ముందు వాళ్ళు ఎప్పుడూ నాట్యం చేసేవారు. ఆ గుళ్ళో ప్రసాదం తింటూ ఆ దేవుడు ఇచ్చిన నగల్ని డబ్బులని సగం వేలకి ఇచ్చేవారు. దేవుని సేవ చేసే వాళ్ళని దేవుని భార్యగా గౌరవించేవారు. అప్పటి సమాజంలో మనుషులందరూ వాళ్ళకి ఎంతో గొప్ప చోటుని కల్పించారు. కానీ ఇదంతా వాళ్ళకి ఒకవైపు మాత్రమే. అలా దేవుడి సేవ చేస్తున్న ఆడవాళ్ళని ఆ ఊర్లో కొంతమంది జమీందారులు భూస్వాములు దేవదాసులకు డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క కోరికలను అవసరాలను తీర్చుకునేవారు. ఆ తర్వాత ఊర్లోని మగవాళ్ళందరూ దేవుని భార్యగా ఎంతో గౌరవంగా చూడవలసిన వాళ్ళని చెరిచి ఎంతో దీనమైన స్థితికి తీసుకువచ్చారు. ఎంతో ధనం బంగారం ఉన్నా నా అని చెప్పుకోవడానికి నలుగురు మనుషులు లేరు అని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఈ సమయంలో వాళ్ళకి ఆడపిల్ల పుడితే ఆ పాపని కూడా అందులోకి లాగేవారు. అలా జీవితం మొత్తం ఎన్నో బాధలు పడుతూ జీవించిన వాళ్ళు వాళ్ళకి జరిగిన కొన్ని సెక్సువల్ అబ్యూసెస్ వల్ల వాళ్ళకి చివరికి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చి చనిపోయేవారు. ఇలా ఒకరిని నమ్మి తన ప్రాణాలు కోల్పోయిన ఒక దేవదాసి కథ ఇది. ఆమె చనిపోయే ముందు వాళ్ళకి ఇచ్చిన శాపం ఏమిటి, వాళ్ళకి ఆ శాపం వల్ల ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథ కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడులో జరిగింది. అక్కడ ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక ఆలయంలో ఓ ముసలి దేవదాసి ఉండేవారు. ఆమె పేరు చింతామణి. ఆమెకి ఆ గుడి ద్వారా వచ్చిన డబ్బు బంగారం ఎంతో ఉంది. కానీ చిన్నప్పటి నుంచి ఆమె పడ్డ బాధల వల్ల తనకంటూ ఒక ఫ్యామిలీ లేరని ఎప్పుడూ కుమిలి కుమిలి ఏడ్చేది. ఆమె అలా తన దగ్గర ఉన్న డబ్బులతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. సడన్గా ఒకరోజు మురుగన్ మూగాంబుగానే ఇద్దరు దంపతులు ఆమె బాధను చూసి, మేము తనని తీసుకువెళ్ళి మా కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటాము, ఈ చివరి రోజుల్లో అయినా తనకు ఒక నీడ కావాలి కదా అని చెప్పి అక్కడి పెద్ద మనుషులతో చెప్పి తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. చింతామణి కూడా తనకు ఒక కుటుంబం దొరుకుతుంది కదా అని ఒక ఆశతో వాళ్ళతో పాటు వెళ్ళింది. అలాగే వాళ్ళతో కలిసిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు చింతామణి తినే భోజనంలో మురుగన్ అతని భార్య విషం కలిపారు. ఆ విషయం తెలియని చింతామణి ఆనందంగా భోజనం చేసింది. కొంతసేపటికి తన నోట్లోంచి రక్తం వచ్చింది. అప్పుడు మురుగన్, ఇదంతా నీ ఆస్తి కోసమే చేశాము అని చెప్పాడు. ఇది విన్న చింతామణి, నన్ను మోసం చేసిన మీరు కూడా నాలాగే చేస్తారు అని వాళ్ళని శపించి తను చనిపోయింది. తర్వాత మురుగన్ అక్కడి జనాలందరినీ తనకున్న డిసీజ్ వల్లే ఆమె చనిపోయింది అని నమ్మించారు. తర్వాత చింతామణి నగలు డబ్బు వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు మురుగన్ అతని భార్య ఒక ఫంక్షన్కి వెళ్తుండగా మూగాంబిక చింతామణి నగల పెట్టిన తెరిచి అందులో ఎంతో అందంగా మెరిసిపోతున్న కాసుల పేరును తీసుకొని అలంకరించుకుని మురిసిపోతుంది. అలా కాసేపటి తరువాత ఒక్కసారిగా ఏదో పిచ్చి పట్టినట్టు నవ్వడం మొదలుపెట్టింది. ఇంట్లో ఉన్న వస్తువులని ఒకదాని తర్వాత ఒకటి బద్దలు కొడుతూ ఉంది. అదంతా గమనించిన మురుగన్ ఆమెను పట్టుకుని ఆపాడు. తర్వాత వైద్యుడిని పిలవగా అప్పుడు వచ్చిన వైద్యుడు తనకు పిచ్చి పట్టిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మూగాంబిక రోజు ఆ కాసుల పేరును వేసుకుని
ఇల్లంతా తిరుగుతూ పిచ్చి పట్టినట్టు అరుస్తూ రోడ్ల మీద తిరిగేది. కొన్ని రోజులకి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుండి దూకి రక్తం కక్కుంటూ చనిపోయింది. ఆ తర్వాత మురుగన్ ఆస్తిని ఇద్దరు కోడళ్ళకి సమానంగా పంచాడు. అప్పుడు ఆ కాసుల పేరు అతని పెద్ద కోడల దగ్గరికి వెళ్ళింది. అది వేసుకుని పెద్ద కోడలు కూడా పారాలసిస్ వచ్చి కొన్ని రోజులకే రక్తం కక్కుని చనిపోయింది. తర్వాత చిన్న కోడలు అదంతా గమనించి ఆ కాసుల పేరుని తీసుకోవడానికి ఇష్టపడలేదు. తరువాత మురుగన్ ఆ కాసుల పేరుని తీసుకొని అక్కడ ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి చూపించాడు. అది బాగా పరిశీలించిన అతను దీనివల్ల ఇదంతా జరుగుతుందని చెప్పాడు. ఇది చనిపోయిన చింతామణికి ఎంతో ఇష్టమైన కాసుల పేరు. దీన్ని మీరు వేసుకున్నందుకే మీకు ఈ గతి పట్టింది. అంతేకాదు, ఇది ఏ ఇంటికి అయితే వెళ్తుందో ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఎంతో క్రూరంగా రక్తం కక్కుకుంటూ చనిపోతారు అని చెప్పాడు. ఇదంతా విన్న మురుగన్ ఎంతో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఒక అమ్మవారి గుడికి వెళ్ళి ఆ నగని అక్కడ హుండీలో వేసి తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు.